మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగత్ బంధువులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైర స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి శుక్ర రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాజు కుజభగవానుడు. మంగళవారం మనకు ఈ సంవత్సరం ఉగాది పండుగ అవడం వలన రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము రాజకీయ నేతలకు, సామాన్యులకు, ప్రతి ఇంట్లో ఉండబడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేసే వారందరికీ కూడా అధిక శత్రు ప్రభావం అధికంగా ఉంటుంది. నిత్యము అంతర్గతమైనటువంటి భద్రతా లోపము. రక్షణ శాఖలు, న్యాయశాఖలు, అడ్వకేట్స్, పోలీసు, రక్షణ రంగాలలో వీరితో బాగా విపరీతమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము అధికమైనటువంటి వేడి, అధికమైన వర్షాలు, అన్నీ అధికస్యం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. భానుడు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతను వెదజల్లే పరిస్థితి ఉంటుంది. పర్యావరణము పరిరక్షణకు దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా మంత్రివర్యులు శని భగవానుడు. శని ఆయుకారకుడు అవడం వలన శని నక్షత్రాలు మూడు నక్షత్రాలు, పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడము, కర్కాటక రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమస్థాన శని సంచార స్థితి. రెండవ నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉండడము అర్ధాస్తమ శని సంచార స్థితి. మూడవ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము, మీనరాశిలో ఉంటుంది. మీనరాశికి కూడా ఏళ్లనాటి శని యొక్క ప్రభావము, అంటే శని భగవాను యొక్క తీవ్రత ఈ సంవత్సరము చాలా అధికంగా ఉంటుంది. మంత్రివర్యులు అవ్వడం వలన రాజు ఆజ్ఞాపిస్తాడు, మంత్రి పరిపాలన అధ్యక్షత నిర్వహణ చూస్తాడు. కనుక ఈ సంవత్సరము అనేక రకాలమైనటువంటి వ్యాధులు, ఇబ్బందులు, చోరభయం, తస్కరణ భయం, నదీ ప్రయాణాలు, అగ్ని ప్రమాదాలు, అనేకమైనటువంటి స్వయం కృప అపరాధంతో జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ సంవత్సరం అంతనూ కూడా శని భగవాను యొక్క ఆశీస్సులు, మంత్రి ఆశీస్సులు మనకు కలగాలి అన్నట్లయితే ప్రధానంగా ఒక వ్యక్తి తన ఎంత బరువు అయితే ఉంటాడో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని, ఆ ఉప్పును శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసుకొని, రుద్రుడి యొక్క నమకాన్ని, శని యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసుకుంటూ జలంతో ఆ యొక్క శివలింగానికి, అంటే ఉప్పుతో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన నీటితోనే ఉప్పు మరణిస్తుంది, నీటితోనే తయారవుతుంది. కనుక సమస్యలు సమసిపోతాయని చెప్పి గమనించాలి. ఈ ఒక్క చిన్న రెమెడీ కార్యక్రమం చేసుకుందాం. శని భగవానికి ఆశీస్సులు పొందుదాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరము ప్రశాంత సుఖవంతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందుదాం. వృషభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ వృషభరాశి జాతకులే. వృషభరాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వీరికి పంచమస్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి, లాభస్థానంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, వ్యయంలో బుధుడు గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, అలాగే కిరాణం షాపులు, అలాగనే వ్యాపార సంస్థలు నడిపించేటువంటి వారందరూ కూడా, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, వస్త్ర వ్యాపారాలు, స్వర్ణకారిత వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం. ఎందుకనగా వ్యయంలో గురువు బుధుడు సంచారం చేయడం వలన అప్పుడే యోగము, అప్పుడే విచారము, అప్పుడే కొత్త ఆలోచన, అన్నీ వెంట వెంట జరుగుతూ ఉంటుంది. కనుక
అనేక రకాలైన సమస్యలు పొంచి ఉంటున్నాయి. ఇలాంటి కాల సమయంలో వ్యయంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు అలాంటి దోష నివృత్తి కోసము వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, అదే కాకుండా కూడా పశువులతో, పక్షులతో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకం మీరు అవ్వగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము మీరు కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామిని స్మరించడం, ధ్యానించడం, కాళభైర స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం వలన మీకంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి.